రాజ్యాంగం ఉండాలా వద్దా? ఎవరు అంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. రాజ్యాంగం ఉండాలా వద్దా అంటే ఈ కోణంలో భారతీయ జనతా పార్టీ ఏమంటుంది? మేము గెలిచిన తర్వాత రేపు రాజ్యాంగాన్ని తిరిగి మళ్ళీ రాస్తాం. అంటే ఇంతకుముందు భారత రాజ్యాంగం ప్రకారము భారతదేశ ఒక నిర్మాతగా ఎవరు? మన బిఆర్ అంబేద్కర్ గారు రచించిన దాన్ని తిరిగి ఈయన ఇప్పుడు క్యాన్సల్ చేసి కొత్తగా రాజ్యాంగం రాయాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్ అండ్ తర్వాత మోడీ గారు అండ్ ఎవరు అమిత్ షా, అంటే వీళ్ళిద్దరూ భారత రాజ్యాంగాన్ని వీళ్ళు గెలిచిన తర్వాత రాయడానికి సిద్ధం చేసుకుంది. మరి ప్రజలను ఎలా మెప్పిస్తారు ఈ విషయంలో చూద్దాం ఒక్కసారి. తర్వాత ఇది దేశంలోని 144 కోట్ల మంది కోసము కాంగ్రెస్ పార్టీ పడుతున్న తాపత్రయం పడుతుందని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ మూల తర్వాత మూల సిద్ధాంతము. సమయము సందర్భం వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని మార్చివేసి రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఎజెండాతో ఆ సంస్థ భాజపాను నిర్మించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు తొలగించాలన్న ఆలోచనతో భాజపాగా ఆప్కి బార్ అండ్ చార్ సౌ సీట్లు అంటుంది. అంటే ఈ విధంగా ఏమంటుందంటే భారతీయ జనతా పార్టీ రేపు గెలిచిన తర్వాత ఈ 400 సీట్లతో ఖచ్చితంగా మాకు వస్తే మాత్రం రాజ్యాంగాన్ని తిరిగి మార్చుతాము అని భారతీయ జనతా పార్టీ అంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏమిస్తుంది? దీనికి ఒక కౌంటర్ ఇస్తుంది. అసలు విలేకరుల సమావేశంలో రాష్ట్ర సీఎం ఏమని చెప్తున్నాడు? తర్వాత మది యాష్కి అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పాలక వర్గంలో ఈ సీఎం మాట్లాడుతుంటేందంటే అసలు ఈ విషయానికి వస్తే రాజ్యాంగం ఉండాలా వద్దా అని ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. మరి దీన్ని బట్టి చూస్తే రేపు మరి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారా లేకపోతే కాంగ్రెస్ని గెలిపిస్తారా? మరి ప్రజలే తేల్చుకోవాలి. కాబట్టి దీని విషయంలో 400 సీట్లు వస్తే మేము ఖచ్చితంగా చేస్తామంటే మరి 400 సీట్లు ఎక్కడికి వెళ్ళొస్తాయి భారతీయ జనతా పార్టీకి? ఈరోజు సౌత్లో మొత్తం ఎక్కడ సీట్లు వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే కేరళలో యాజ్ పర్ మెజారిటీ ప్రకారం అక్కడ సీట్లు రావు, చెన్నైలా రావు, తర్వాత కర్ణాటకలా రావు. ఎందుకంటే అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో చీలిపోతాయి. తర్వాత తెలంగాణలగిన రేపు బీజేపీకి వచ్చేవి 3-4. ఇవన్నీ చూసుకుంటే 543 పార్లమెంటు సభ్యుల సంఖ్య ఉన్న తర్వాత 400 భారతీయ జనతా పార్టీకి వస్తాయని ఎలా నిర్ధారణ చేసుకుంటున్నారు వీళ్ళు? ఈ నిర్ధారణ ప్రకారము ప్రజలకిన దీన్ని ఆలోచన చేసి వీళ్ళకి ఇన్ని సీట్లు రావడానికి అవకాశం ఇస్తారంటారా? తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు రాజ్యాంగం మారుస్తారంటారా? ఇది వర్కౌట్ అవుతుందా? అసలు ప్రజలు ఒప్పుకుంటారా? ప్రజలు ఒప్పుకోకపోతే మరి ఈ పార్టీ మీద ఏదన్నా విమర్శనలు తర్వాత ఏదన్నా ఆలోచన పరంగా వీళ్ళని గెలిపించగలుగుతారా? గెలిపించరా? తర్వాత కాంగ్రెస్కే తర్వాత పట్టం కడతారా? తర్వాత రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? కానీ కొందరు ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడున్న సిచ్యువేషను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారంటే ఈసారి 285 నుంచి 285 రావచ్చు, మూడోసారి ఆర్టీకు భారత ప్రధానిగా మోడీ గారు ఇంకోసారి చేయొచ్చు అని ఒక ఆలోచనలో ఉన్నారు ప్రజలు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు? 400 సీట్లు మాకు వస్తాయి, మేము భారత రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తాము, మీరు చూస్తుండండి. ఇది ప్రజలకు ఎక్కడైతే ముస్లిం ఏరియా ఉన్నారో ఆ దగ్గర పోయి ఏం చేస్తారంటే మేము ఆల్రెడీ ముస్లిం రిజర్వేషన్లు బంద్ చేస్తా అంటున్నారు. అంటే ఎక్కడ భారతీయ జనతా పార్టీకి వాళ్ళకు పడదో, ఎక్కడ గిట్టుబాటు కాదో ఆ ఏరియాలో పోయి డైరెక్ట్గా మేము ముస్లిం రిజర్వేషన్లు బంద్ చేస్తాము అంటున్నారు. చూడాలి మరి ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు బంద్ చేస్తారా, తిరిగి కాంగ్రెసే గెలుస్తుందా, రాహుల్ గాంధీ అవుతుందా, లేకపోతే మూడోసారి మోడీ గారు అవుతారా? ఈ విషయంలో ఒక్కసారి ప్రజలు, ఎందుకంటే అధికారం ఇచ్చేదే ప్రజలు కాబట్టి ఆలోచన చేద్దాం. అందుకే ప్రతిపక్షాలను పడగొట్టి పార్టీలను చీల్చి ఇప్పటికే 8 రాష్ట్రాల్లో బాధ్యత సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. అంటే 50% రాష్ట్రాలు మొత్తం ఆమోదించి ఇక్కడున్న సిచ్యువేషన్ మొత్తం ఏంటంటే భారతదేశంలో 8 రాష్ట్రాలు కైవసం చేసుకుంది. కాబట్టి ఇప్పుడున్న ఎలక్షన్స్ 5 రాష్ట్రాలలో కంటిన్యూగా
తర్వాత 50% రాష్ట్రాలు ఆమోదించాలి, అందుకే ప్రతిపక్షాలను పడగొట్టి పార్టీలను చీర్చి మొత్తానికి ఇప్పటికే 8 రాష్ట్రాల్లో భాజపా సొంత ప్రభుత్వాలను మొత్తం ఏర్పాటు కైవసం చేసుకున్నది. తర్వాత పార్లమెంట్లో మెజార్టీ కోసం మరిన్ని దుర్మార్గాలకు పాల్పడుతుంది, భాజపా 400 సీట్లు గెలిస్తే అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడుతుంది. ఈ రోజుల్లో వార్డు మెంబరు ఎన్నిక కూడా ఏకగ్రీవం కావడం లేదు. ఇలాంటిది ఇతరులపై ఒత్తిడి తీసుకొచ్చి 2 MPలను ఏకగ్రీవం చేసుకున్నారు. అంటే ఈ విషయంలో ఏమంటున్నారంటే, భారతదేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి 400 సీట్లు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా ఈ స్టేట్లనిగా కైవసం చేసుకుంటే రేపు అదానీ అంబానీకి మొత్తము భారతదేశ పరంగా అన్ని ప్రైవేటిజం చేయడానికి ముందుకు పోతున్నది, దూసుకుపోతున్నది. అసలు రాష్ట్ర ప్రజానికి ఏం మేలు జరుగుతుంది? రేపు పెట్రోల్ ధర చూస్తే ఇలా అయిపోయింది, డీజిల్ ధర చూస్తే ఇలా అయిపోయింది, వ్యాపారస్తులకు కమర్షియల్ గ్యాస్, ఇండిపెండెంట్గా ఇంట్లో లేడీస్ గురించి గ్యాస్కు ఈ విధంగా. తర్వాత ఒక ఆడపిల్లలు ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే పెళ్లి చేసే పరిస్థితి లేదు, బంగారం రేటు ఇట్లా. అంటే భారతదేశ జనాభాకు తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ వర్కౌట్ కైతలేదు, ఎన్నో పెంచుకుంటూ పోతున్నది. కాబట్టి వీళ్ళకు 400 వస్తేంది, 500 వస్తేంది, ప్రజలకు ఏం మేలు జరుగుతున్నది అనే ఆలోచనలో ప్రజలు అండ్ ప్రతిపక్ష పార్టీ అయిన జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఆలోచన పరంగా ప్రజలకు చూపిస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే, మిమ్మల్ని చూసి తెలంగాణ సమాజము భయపడడం లేదు. అంటే భారతీయ జనతా పార్టీ మీరు ఏ రిజర్వేషన్లు బంద్ చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ ఎవరికి వాళ్ళవి, లౌకికంగా వాళ్ళవి వాళ్ళకి ఇస్తానా, ఇక్కడ తెలంగాణ సమాజం మాత్రం మీకు భయపడడానికి సిద్ధం లేదు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ సమాజ తెలంగాణ సమాజము భయపడటం లేదు. ఎందుకంటే ఈ మధ్యన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకత వచ్చిన తర్వాత కొత్త పార్టీని 4 నెలల ఎప్పుడు కాంగ్రెస్ని గెలిపించుకుంది. ఆ కాంగ్రెస్ని గెలిపించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు కేవలం ఏమంటున్నారంటే, భారతీయ జనతా పార్టీకి భయపడేది లేదు అంటున్నారు. తర్వాత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల మీద బహిరంగంగా ప్రెస్ మీట్లు సమావేశంలో మాట్లాడడంతో ఆ విషయంపై చర్చ జరగనీయకుండా భాజపా కప్పిపుచ్చి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదుపై 40 అక్రమ కేసులు పెట్టి విచారణకు హాజరు కావాలంటూ హుకుం జారీ చేసింది. అంటే ఎవడో ఒక ఫేక్ వీడియోలు పెట్టేసి తిరిగి తెలంగాణ రాష్ట్ర సీఎం మీద కేసు బుక్ చేసి ఈ మధ్యనే సమన్స్ జారీ చేయడం జరిగింది, ఢిల్లీకి హాజరుపరచడం అని లీగల్గా వచ్చి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టి విచారణ హాజరు కావాలంటూ హుకుం జారీ చేసింది. అసలు ప్రతిపక్ష పార్టీలు ఆధారాలు కూడిన ఆరోపణలు చేస్తున్నప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వము వివరణలు ఇచ్చి తమ తప్పుల్ని సవరించుకోవాలి, కానీ ఎన్నికల్లో గెలిచేందుకు గతంలో సిబిఐ ఈడీ మాదిరిగా ఇప్పుడు ఢిల్లీ పోలీసులకు ప్రయోగిస్తున్నారు. మిమ్మల్ని చూసి తెలంగాణ సమాజము భయపడడం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు అండగా నిలబడతానని మీ ముందు ఎన్నటికీ లొంగిపోను. అంటే ఈ విషయంలో ఏమంటుంది, హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదుపై 40 అక్రమ కేసులు పెట్టి తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి తప్పులన్నీ సవరించుకోవాలి తప్ప ఎవరినో భయపట్టించే మార్గము ఆలోచన చేయకూడదు. తర్వాత గతంలో సిబిఐ ఈడీ మాదిరిగా ఇప్పుడు ఢిల్లీ పోలీసులు అని తెలంగాణ రాష్ట్రానికి రావడం ఏంది, అసలు నన్ను భయపడిస్తే నేను భయపడే టైపు కాదు అనేసి. తర్వాత తెలంగాణ సమాజము భయపడడం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు అండగా నిలబడతాం, కానీ మీ ముందు ఎన్నటికీ నేను లొంగిపోను అని తెలంగాణ రాష్ట్ర సీఎం చెప్తున్నారు. కాబట్టి భాజపా కుట్రలను తిప్పికొట్టే బాధ్యతను తీసుకుంటారు. మా పోరాటం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న పెద్ద ఆయన ఉన్నారు, ఆయన్ను అడగండి, కన్సల్టెంట్గా పెట్టుకోండి, ఇప్పటికే మీకు ఆయనతో స్నేహం ఉంది కదా, కేసులు పెట్టి జైళ్ళలో వేసి భయపెట్టాలని ప్రయత్నిస్తే ఏమవుతుందో ఆయన ద్వారా తెలుసుకోండి. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హద్వానీ రథయాత్ర మండల కమిషన్ నివేదిక 1990లో విపి సింగ్ ప్రభుత్వం ఆమోదించింది. దేశంలో 52% జనాభా ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేసింది. అంటే ఆ రోజులలో మన దేశ అద్వానీగా ఏంటంటే, ఆయన పాకిస్తాన్, ఆయన ఇక్కడ పౌరసత్వం ఉన్నదని ఇక్కడే ఉండిపోయి 1980లో 6 జూన్కు భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాపన అయినాక అప్పుడు వాజ్పేయిలో ప్రభుత్వానికి, వాజ్పేయి తర్వాత ఇక్కడ అద్వానీ గారు పార్టీ గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ ఆ రోజులలో 52% జనాభా, ఇక్కడ ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేసింది.
కాబట్టి ఇప్పుడున్నది ఏంటంటే మండల్ కమిషన్కు వ్యతిరేకత, కమాండల్ పేరిట అద్వానీ తర్వాత రథయాత్ర చేపట్టి రిజర్వేషన్ల వ్యతిరేకతము ఉద్యమం చేశారు. న్యాయస్థానానికి వెళ్తే 9 మంది న్యాయమూర్తుల బెంచ్ రిజర్వేషన్లు కొనసాగించాలని స్పష్టం చేసింది. జనాభా లెక్కించి రిజర్వేషన్లకు 50% పరిమితి పెట్టారు. ఒకవేళ పరిమితి తొలగించాలంటే బీసీ జనగణన చేపట్టాక అమలు చేయాలని పేర్కొన్నారు. రిజర్వేషన్లు పెంచాలంటూ భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీకి బీసీలు విజ్ఞప్తి చేయడంలో ఆ వాదనలో ఏకీభవించి పార్టీ విధానంగా చేర్చాం. రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేపట్టి ఆ మేరకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చాం. ఇందులో భాగంగా తెలంగాణలో బీసీ గణన చేపట్టేందుకు నిధులు ఇచ్చాం. చూశారా తెలంగాణ సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి, భారతీయ జనతా పార్టీ తీసుకున్న డిసిజన్ ఎలా ఉంది, తర్వాత ఒకప్పుడు భాజపా ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా రెచ్చగొడుతున్నది, ఈరోజు ఎస్సీ ఎస్టీ అనని, తర్వాత ముస్లిం రిజర్వేషన్లని, తర్వాత అద్వానీ ఇప్పుడు రథయాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఈ న్యాయస్థానానికి వెళ్తే 9 మంది న్యాయమూర్తులతో రిజర్వేషన్లు కొనసాగించి 50% సృష్టం చేసి దీనికి ఒక 50% పరిమితి పెట్టారు. ఒకవేళ పరిమితి తొలగించిన తర్వాత రిజర్వేషన్లు పెంచాలంటే భారత జోడో యాత్ర గురించి రాహుల్ గాంధీ బీసీలు విజ్ఞప్తి చేయడంతో ఆ వాదనలతో ఏకీభవించి పార్టీని విధానంగా చేర్చాం. తర్వాత ఈ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చాం. ఇందులో భాగంగా తెలంగాణలో బీసీ గణన చేపట్టేందుకు నిధులు ఇచ్చాం. కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఏంటంటే ప్రజలను రెచ్చగొట్టాలా, పార్టీలను రెచ్చగొట్టాలా, ప్రతిపక్షాన్ని ఒక తీరు చూడటము, తర్వాత ఈడీకి తర్వాత వీళ్ళని ఏమంటున్నారంటే ఈడీ ద్వారానో సిబిఐ ద్వారానో ఏదో భయపట్టియాలి, తీసుకుపోయి జైల్లో వేయాలి, తర్వాత తెలంగాణ స్టేట్ని ఏదో విధంగా కైవసం చేసుకునే ఆలోచనతో ఈ పనులు చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల్లో ప్రచారం చేయనీయకుండా కుట్ర, ఆర్ఎస్ఎస్ లక్షణాలను మోదీ ఒక్కటిగా అమలు చేశారు. ఆర్ఎస్ఎస్కు 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా 2025లో రిజర్వేషన్లు రద్దు చేయడంతో పాటు హిందూ దేశంగా మార్చే కార్యక్రమానికి భాజపా చేపట్టింది. ఇదే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హోంశాఖ ఫిర్యాదు చేసి దేశ భద్రత స్వతంత్రకు ముప్పు అన్నట్లు సీఎంపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఈ కేసులో సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం వెళ్తే అక్కడ మహిళా న్యాయమూర్తి పట్ల ఢిల్లీ పోలీసులు అసభ్యంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఢిల్లీ పోలీసులను ప్రయోగించి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల్లో ప్రచారం చేయకుండా కుట్రలు చేస్తున్నారు. అంటే 2025లో రిజర్వేషన్ల రద్దీ అంటే రిజర్వేషన్లు మొత్తం రద్దు చేయడంతో పాటు హిందూ దేశంగా మార్చే కార్యక్రమాన్ని భాజపా చేపట్టింది. అంటే గత 20 ఎన్ని సంవత్సరాలు కరెక్ట్గా ఒక 20 సంవత్సరాల తర్వాత ఇదే విషయానికి మార్చే ఈ భాజపా చేపట్టి ఈ కార్యక్రమం మీడియాలో పోస్ట్ చేసే హోంశాఖ ఫిర్యాదు చేసిన దేశ భద్రత స్వతంత్రకు ముప్పు ఉన్నట్లు, తర్వాత సీఎంపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇంతకుముందు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఈ కేసుతో సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఇక్కడ లీగల్ టీం వెళ్తే అక్కడ మహిళా న్యాయమూర్తి న్యాయవాది పట్ల ఢిల్లీ పోలీసులు అసభ్యంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఢిల్లీ పోలీసులను ప్రయోగించిన నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంలో చేయకుండా నానా రకాలుగా కుట్రలు చేస్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఒకప్పటి లెక్క లేదు. ఇప్పుడు తర్వాత బీసీ అనగా ఎస్సీ అనగా ఎస్టీ అనగా ముస్లిం రిజర్వేషన్ అనగా కొన్ని ఒక్కొక్కటి ఈ ఆర్ఎస్ లక్ష్యాలను మోదీ ఒక్కొక్కటిగా అమలు చేసి ఈ ఆర్ఎస్ఎస్కు మొత్తం గత ఈ 25 ఏళ్ళ కంటే మొదలు 100 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్లు రద్దు చేయడంతో పాటు హిందూ దేశముగా మార్చే కార్యక్రమంను భాజపా చేపట్టింది. తర్వాత ఇక్కడ మతపరమైన రిజర్వేషన్లు లేవు. అంటే ఒక మతానికి సంబంధించిన మతపరమైన రిజర్వేషన్లు లేవు. చూడాలి, రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. ముస్లింల రిజర్వేషన్ కోసము ఆనాటి కాంగ్రెస్ సర్కారు ఎవరి రిజర్వేషన్లను తగ్గించలేదు. ముస్లింలను బీసీ గ్రూప్ కింద రిజర్వేషన్లు ఇచ్చారు. వారికన్నా ముందుగానే దూదేకుల ఇతర ముస్లిం ఉపకులాల వారికి రిజర్వేషన్లు ఉన్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించి భావోద్వేగాలకు గురి చేయాలని భాజపా ప్రయత్నిస్తుంది. సో ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా, ఇక్కడ ఏమడుగుతున్నారంటే రాష్ట్రంలో మతపరమైన అన్ని రిజర్వేషన్లు మాత్రం లేవు. కాబట్టి ఇలా ముస్లిం రిజర్వేషన్ల కోసం ఆనాటి కాంగ్రెస్ సర్కారు ఏం చేసిందంటే ఎవరి రిజర్వేషన్ వాళ్లకు తగ్గించలేదు. ముస్లింలకు బీసీ ఈ కింద
తర్వాత ఈరోజు బీసీ ఏ బీసీడీ ఎట్లా ఒక క్యాస్ట్ పరంగా, గ్రూప్ పరంగా, మతాల పరంగా గ్రూపులు, తర్వాత దీని కింద రిజర్వేషన్ల కింద ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చారు. అంటే గత 34 సంవత్సరాలు అయిపోయింది భారతీయ జనతా పార్టీ వచ్చి, 132 సంవత్సరాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళు ఇచ్చిన బీసీ కింద ఈ గ్రూపుల కింద రిజర్వేషన్లు ఆ రోజులలో ఇచ్చారు. దాన్ని ఇప్పుడు రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చేంజ్ చేయాలి కదా, రేపు ఇవన్నీ చేంజ్ చేయడానికి ముందుకొచ్చి దూసుకుపోతున్నది భారతీయ జనతా పార్టీ. మరి ఈ విషయంలో దీనికి ప్రజలు ఒప్పందం చేస్తారా, రేపు భారతీయ జనతా పార్టీని గెలుస్తారా? ఈ క్యాస్ట్ పరంగా గొడవలకు, తర్వాత ఈ మతాలకు, తర్వాత ఈ ఉపకులాల వారికి రిజర్వేషన్లు కింద ఉన్నాయి అప్పుడు, కానీ మరి ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించి భావోద్వేగాలకు గురి చేయడానికి భాజపా ప్రభుత్వము ఒక విధి విధానాన్ని పక్కకు పెట్టేసి రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తున్నది. కాబట్టి ఈ విషయంలో ఎంతోమంది ఉంటే అందరికీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నాం, మోదీ అబద్ధాలు చెప్తున్నారు. ఒకవేళ ఇతర నుంచి తీసుకొని ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే 10 ఏళ్ళుగా లోకసభలో ఎందుకు ఈ విషయంపై మాట్లాడలేదు? అంటే ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు 2 సార్లు అయింది, 3వ సారి ఆర్టీ సాధించాలని మీరు తెలంగాణ రాష్ట్రం అంతా పర్యటించి బహిరంగ సభలు పెట్టి ఈరోజు మతాలకు కులాలకు చిచ్చు పెట్టి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యన తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన తర్వాత ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ ఇష్యూ? అంటే కాంగ్రెస్ని ఏదో తొక్కేయాలి, ఏదో పార్టీని మొత్తము చిల్లగొట్టాలి, తర్వాత పార్టీ పడిపోయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి. కైవసం చేసుకోకపోతే ఎవరు వినకపోతే దీన్ని తెలంగాణకు మొత్తము ఏం చేయాలి, కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి. అంటే ఎటు చూడు, మొత్తం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలనే రూట్లో ఆలోచన చేస్తున్నారు. కాబట్టి భాజపా గోరక్ష గురించి మాట్లాడుతూ మరోవైపు గుజరాత్ యూపీలలో స్లాటర్ హౌస్ల ఏర్పాటుకు లుల్లు గ్రూప్ సంస్థకు అనుమతులు ఇచ్చారు, ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని ఇక్కడికి వచ్చి మోదీ అమిత్ షా అంటున్నారు, నేను ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటున్నా. అంటే అక్కడ మోడీ ఒకటైపు, ఇక్కడ అమిత్ షా ఒకటైపు, తర్వాత ఇక్కడ ఉన్న గోరక్ష గురించి, అంటే భాజపా గోరక్ష అంటే ఆవులను రక్షించడానికి గోరక్ష మీనింగ్, తర్వాత ఈ గురించి మాట్లాడుతుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మనకు ఒక విధి విధానం ఉంది, అన్ని రక్షణ చేస్తాం, ఆవులను కాపాడుకుంటాం, ఎవరన్నా దాన్ని రక్షణ భక్షణ చేస్తుంటే దాన్ని చూరుకు ఊరుకుండలేం, దానికి ఒక కేసు ఎఫ్ఐఆర్ చేపిస్తాం, అది జరగకుండా చూస్తాం. కాబట్టి ఈయన భాజపా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈరోజు నడ్డా అయినా, అమిత్ షా అయినా, తర్వాత మోడీ అయినా ఈ గోరక్ష గురించి మాట్లాడుతూ మరోవైపు గుజరాత్ యూపీల్లో తర్వాత స్లాటర్ హౌస్ల ఏర్పాటుకు లుల్లు గ్రూప్ సంస్థలకు అనుమతులు ఇచ్చారంట. అప్పుడు వాళ్ళు ఇచ్చేసి ఇప్పుడు తిరిగి ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని ఇక్కడికి వచ్చి మోదీ అమిత్ షా అంటున్నారు. అక్కడనేమో అనుమతులు ఇస్తారు, ఇక్కడనేమో రిజర్వేషన్లు అమిత్ షా ఇచ్చిండు అంటున్నారు. తర్వాత నేను ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటున్నా. కేవలం ఒక్కసారి ఆలోచన చేయాలి, ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తెలియక కిషన్ రెడ్డి బాధపడుతున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ సంకల కూర్చొని తెలంగాణ ప్రజల గురించి ఏ రోజు ఆలోచన చేయని కిషన్ రెడ్డి ఈరోజు మోడీ మాట్లాడితే ఏమనలేకపోతున్నాడు, అమిత్ షా మాట్లాడితే ఏమనలేకపోతున్నాడు, నడ్డా మాట్లాడితే ఏమనలేకపోతున్నాడు. తెలంగాణ ప్రజల గురించి తెలిసి కేంద్రంలో బీజేపీ ఉంది, స్టేట్లో అయిన బీజేపీ, నేను ఒక్కడనే హీరోను, నేను చెప్పినట్టే వింటారు, వాళ్ళు చెప్పిందే వేదము. ఈరోజు బీఆర్ఎస్ అయితే మొత్తం వ్యతిరేకత వచ్చిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పరిపాలన రాగానే కొత్త రకాలుగా కులాల పరంగా, మతాల పరంగా చిచ్చులు పెట్టి గొడవలు చేసి మళ్ళా తెలంగాణ స్టేట్ను కైవసం చేసుకునే ప్లాన్లో, తర్వాత ఒకప్పుడు బ్రిటిష్ వారు సూరత్ మీదుగా వచ్చి దేశాన్ని దోచుకున్నారు, అంటే భారతదేశాన్ని సూరత్ మీదుగా ఒకప్పుడు దోచుకున్నారు. కాబట్టి ఇప్పుడు అదే విధంగా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు అదానీ ప్రధాని ఇద్దరు సూరత్ నుంచి బయలుదేరారు, చూసినావా? ఇప్పుడు ఏమంటున్నారు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ఇప్పుడు అదానీ, అంబానీ, తర్వాత ప్రధాని వీళ్ళందరూ సూరత్ నుంచి మొత్తం దోచుకుంటున్నారు వచ్చి మళ్ళా. తర్వాత వీళ్ళన్నీ ప్రైవేటీకరణ చేసిండ్రు, రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు? ఇలా ఎల్ఐసి చూడు, తర్వాత రైల్వే చూడు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ విమానాశ్రయం చూడు, తర్వాత నీకు ఇచ్చిన ఇంకోటి ఏంది బ్యాంక్స్ చూడు, తర్వాత ఇక్కడ రకరకాలుగా ప్రైవేటీకరణ చేసి ఉద్యోగాలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అనుకూలంగా లేకుండా వాళ్ళ విధి విధానాన్ని మొత్తం మార్చుకొని ఇలా ప్రైవేటీకరణ చేశారు. అంటే ప్రజలకు ఎక్కడ మేలు చేస్తున్నట్టు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ?
ఈ విషయంలో ఈ ప్రధాని తర్వాత అదానీ తర్వాత అంబానీ వీళ్ళందరూ కలిసి సూరత్ నుంచి వచ్చి మళ్ళీ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఎలా దోచుకున్నారో ఈ విధంగా దోచుకొని తర్వాత బయలుదేరారు. కార్పొరేట్ రంగం నుంచి కోసమే రిజర్వేషన్లు రద్దు చేయాలని భావిస్తున్నారు. కేవలం కార్పొరేట్ రంగం కోసమే రిజర్వేషన్లు మొత్తం రద్దు చేయాలని భావిస్తున్నారు. మళ్ళీ ఇదొక డ్రామా. ఇప్పుడు ఇంతకుముందేమో అక్కడనేమో అనుమతులు ఇస్తారు, ఇక్కడ రద్దు చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, రిజర్వేషన్లు రద్దు చేయాలని భావిస్తున్నారంట. మళ్ళీ అక్కడ చూడండి ఎట్లున్నాయి, ఇందులోనే మాటలు చూడ ఎట్లున్నాయి, ఈ రాజకీయ అవగాహనలు ఎట్లున్నాయి, వీళ్ళ అంకిత భావం ఎట్లా ఉంది, ఈ రాజకీయ పరిపాలన ఎట్లా ఉంది, వీళ్ళ కార్యవర్గం ఎట్లా ఉంది, వీళ్ళ పాలక వర్గం ఎట్లుంది, ప్రజల గురించి ప్రజలకు బాగుపడే తరపంగా ఉన్నాయా, ఏవీ లేవు. ఒక దగ్గర ఇచ్చేశాము, ఒక దగ్గర చూస్తున్నాము, ఒక దగ్గర రిజర్వేషన్లు మాత్రం రద్దు చేయాలని ఓన్లీ భావిస్తున్నామంటారు. ఈ విధంగా తర్వాత కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉంటే ఎందుకు మరి మీరు ఆర్డర్స్ ఇవ్వచ్చు కదా, ప్రజలు చాలామంది ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నాయి అంటే రేపు మిమ్మల్ని గెలిపిస్తేనే ఇస్తారన్నట్టు, తిట్టపోర గార్దికడుకు అన్నట్టు ప్రజల మీద మీ చూపిస్తున్నారు మీ కార్యక్రమాలన్నీ. ఇవి భర్తీ చేసే 15 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు వచ్చేవి, కానీ భర్తీ చేయకుండా రిజర్వ్డ్ వర్గాలకు అన్యాయం చేశారు. బౌ చాలా మేధావులు ఇక్కడ మాట్లాడే విధానం ఏంటంటే 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఇవి భర్తీ చేసే 15 లక్షల మందికి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు వచ్చేవి, కానీ భర్తీ చేయకుండా రిజర్వ్డ్ వర్గాలకు అన్యాయం చేశారు, రిజర్వ్డ్ వర్గాలకు అన్యాయం చేశారు. ఉన్నాయి 30 లక్షలు, ఇవి ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేస్తే 15 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు వచ్చేవి, ఉన్నవి వచ్చేవి ఇచ్చేది లేదు, ఇలా పనులు ఎట్లా ఉంది, కానీ భర్తీ చేయకుండా రిజర్వ్డ్ వర్గాలకు అన్యాయం చేశారు. బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి ఇలా నవరత్న తర్వాత కంపెనీలకు అమ్ముతున్నారు, అంటే ప్రైవేటైజేషన్ మొత్తం అన్ని చేసి అమ్మేసుకుంటున్నారు మొత్తం, వీళ్ళు అగ్రిమెంట్లు చేసి. ఇంకా ఎవరిని భారత ప్రజలను ఎవడు రక్షించాలి, ఇక ఎవడొచ్చి రక్షించాలి చెప్పండి ఈ విషయంలో. తర్వాత ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకు వెళ్ళిన తర్వాత రిజర్వేషన్లు తీసేస్తారు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఏమంటుండే, భారతదేశంలో రక్షణ లేకుండా అయిపోయింది, వీళ్ళు వచ్చి శిచ్చులు పెడుతున్నారు, గొడవలు పెడుతున్నారు, రిజర్వేషన్లు చేస్తూ అంటున్నారు, ఇవి భారత రాజ్యాంగాన్ని మారుస్తూ అంటున్నారు. భారత ఎవరైతే మన అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినాను ఆయనని కించపరుస్తున్నారు. మరి రేపు ఇది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఇంకొక పార్టీలకు ఏమైనా స్వేచ్ఛ ఉన్నదా, అంకితభావం ఉందా, భావజాలం ఉందా, ప్రేమ ఉందా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు భారతదేశ ప్రజల మీద ఈ భారతీయ జనతా పార్టీ అసలు ఏం చేస్తుంది, ప్రజలకు మేలు చేస్తుందా, ఇదన్నీ ఆలోచన చేసి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాకుండా భారతదేశ ప్రజలకి ఒక విన్నపం.